సిరిసిల్లలో ప్లాస్టిక్ బియ్యం అంశం కలకలం రేపింది. సిరిసిల్ల పట్టణంలోని ఒక సూపర్ మార్కెట్ లో కొనుగోలు చేసిన బియ్యం వండిన తర్వాత ప్లాస్టిక్ బద్దీగా మారడంతో వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే కొనుగోలు చేసిన సూపర్ మార్కెట్ వద్దకు వెళ్లి అడిగితే వారి నుంచి స్పందన రాకపోవడంతో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించాడు. ఇట్లా విడిపోయిన రైస్ మెత్తుకుందా చూసా గమ్ లెక్క ఎట్లా విడిపోతుంది చూసా గమ్ లెక్క ఎట్లా విడిపోతుంది ఇప్పుడు అదే డిస్కషన్ కానీ అది తీసి చూపించి అట్లా చూడండి చూడు సాగుతుంది రబ్బర్ లెక్క ఎట్లా ఎట్లాసిపోతుంది అంతేనా సేమ్లే మరి అది అంటే అవన్నా అది జగన్ రెడ్డి నేను ఇక్కడ సిరిసిల్లలో మోర్ సూపర్ మార్కెట్ అని కొత్తగా అయింది మొన్న రీసెంట్ గా సిక్స్ మంత్స్ అవుతుంది కావచ్చు మేబీ ఎల్ఏసీ ఆపోజిట్ లో కొత్తగా అయింది ఈ పెద్ద హంగు హార్బటం ఉందని చెప్పేసి అందులో రైస్ బ్యాగ్ తీసుకుని వెళ్ళిన ఒక రోజు వెళ్ళి పోయిన సండే తీసుకున్నాను ఆ ఆదివారం రోజు తీసుకుని వెళ్ళిన ఆదివారం అంటే ఫ్రైడేస్ అవుతుంది ఐదారు రోజులు అవుతుంది వాళ్ళకి అయితే ఇంట్లో సమస్య ఏంటంటే ఆ రైస్ వల్ల సమస్య అవుతుంది నాకు తెలియదు ముందుగా ఇంట్లో మామూలుగా రెగ్యులర్గా తింటున్నాము స్కూల్కి వెళ్తున్నారు పిల్లలు అమ్మమ్మ వాళ్ళు మందులు వేసుకుంటున్నారు మేము మా పనులు మేము చేసుకుంటున్నాము ఒకరోజు సడన్గా రెండు రోజుల తర్వాత విపరీతమైన కడుపు నొప్పి రాత్రిపూట ఇది ఎట్లా అనంటే అది మాకు ఓకే కొంచెం మేనేజ్ చేసుకున్నాం కానీ పిల్లలు మాత్రం బాగా ఏడుస్తున్నారు నైట్ 2 గంటలకు కూడా లేచి సార్ నేను చెప్పడం కాదు కానీ పిల్లల్ని చూస్తే అర్థమవుతుంది ఆ పరిస్థితి ఏంటంటే నేను తట్టుకోలేకే తీసుకుని వెళ్ళిన హాస్పిటల్కి తీసుకెళ్తే ఫుడ్ ఎఫెక్ట్ అయింది ఏదో డైజెషన్ అవ్వాలి పిల్లలకి అదంతా ప్రాబ్లం అయింది లోపల అని చెప్పేసి మెడిసిన్ ఇచ్చిండు వాడినాము వాడినాక మళ్ళీ తెల్లారి స్కూల్కి వెళ్ళే టైంకి మళ్ళీ సేమ్ ఫుడ్ వాడినాము ఆ టైంలో కూడా వాళ్ళు తినట్లేదు అది నాకు బాగాలేదు పాప రైస్ బాగాలేదు ఇట్లాంటివి ఏమో చెప్తున్నారు ఏదో కర్రీ బాగాలేదు పిల్లలు అంటే ఏదో చెప్తారు అనుకున్నాం కానీ కరెక్ట్గా అబ్జర్వ్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే అది ఆ రైస్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంది ఎట్లుందనంటే అది సాగుతుంది దాన్ని పరిశీలించి చూసిన నేను దాన్ని విరిచి చూసినప్పుడు కానీ పరిశీలించి చూసినప్పుడు కానీ అది ఎట్లా అంటే సాగుతుంది మళ్ళీ విరిస్తే కూడా అన్నంలాగా లేదు అది ఒక గమ్ లాగా ఒక చిన్న గమ్ మెటీరియల్ చిన్న గమ్ ముక్కలాగా విరిస్తే విరిగినట్టు విరుగుతుంది దీన్ని ఒకసారి చూద్దాం ఏమవుతుంది అసలు ఈ రైస్ తిన వల్ల ఏమైనా సమస్య జరుగుతుందా అని చెప్పేసి దాన్ని తీసుకొని పిడికిలో గట్టిగా ఇట్లా ముద్దలా వేసి అన్న ముద్దలా వేసి కిందికి కొట్టి చూసిన కొట్టి చూస్తే పైకి లేస్తుంది అది రబ్బర్లా పైకి లేస్తుంది అరే ఇదేంటి ఇట్లా లేవద్దని చెప్పేసి దాన్ని మళ్ళీ మళ్ళీ ఇంకో 2-3 సార్లు మళ్ళీ వేసి మళ్ళీ అట్లనే చూసిన ముద్దలా లేస్తుంది ఇదేంటి ఇట్లా ఇట్లా రైస్ ఎందుకు తీసుకొచ్చినాం మనం అని చెప్పేసి వెళ్ళి తీసుకెళ్ళి అడిగినాం మేము రైసును అన్నము అన్నీ అన్నం చేసిన తర్వాతనే తెలుస్తుంది రైస్ చూస్తే తెలియట్లేదు అది అన్నం చేసి చూసింది తీసుకొని వెళ్ళిన అది కూడా రైస్ బాగానే ఉంది అని అంటారని చెప్పేసి రైస్ కూడా తీసుకుని వెళ్ళిన వండిన అన్నం కూడా తీసుకుని వెళ్ళిన వాళ్ళ ముందరనే అన్నంని చెక్ చేయించిన బయట నుంచి ఒక ఇంట్లో నుంచి వేరే అన్నం తీసుకొని వచ్చిన వాళ్ళు అమ్మిన రైస్ తోటి వండిన అన్నము రెండు కలిపి చెక్ చేసి చూసిండు ఆయన కూడా మనం తీసుకెళ్ళిన మోల్లో తీసుకున్న రైస్ వెళ్ళిందంటే బాగా లేస్తుంది క్లియర్గా అంత పెద్ద గోడ కొట్టినా కానీ ఇట్లా రివర్స్ వస్తుంది మళ్ళీ మేము బయట నుంచి తీసుకొచ్చిన అన్నం అయితే ఆయనే కొట్టి చూసిండు ముద్ద ముద్ద అక్కడే ఉంది అది జరగదు యాక్చువల్లీ ఆ ముద్ద అన్న ముద్ద అనేది జరగదు చితికిపోతుంది అక్కడనే ఇది గమ్మా లేకపోతే ఇది ప్లాస్టిక్ రైస్ అది ఏంటిది అని చెప్పి అడిగినప్పుడు కూడా సమాధానం ఏం లేదు ఇప్పటి వరకు సార్ మా పిల్లలకు అవస్థ అయింది నాకు ఈ రైస్ తీసుకుపోయి నేను కూడా ఇబ్బందులు పడ్డా మరి దీనికి ఎవరు చెప్తారు దానికి నాకు ఎవరు న్యాయం చేసేది ఇక్కడ ఎవరు అని చెప్పేసి అడిగితే కూడా రెస్పాన్సిబిలిటీ ఒక్కరు కూడా తీసుకోలేదు ఏమన్నా అంటే ఎవరు బయట పైనకి వాళ్ళ సార్లకి ఫోన్ చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు మాట్లాడుతున్నారు తప్ప ఏ విషయంలో కూడా మాకు రెస్పాన్స్ ఇస్తలేరు ఇప్పటి వరకు ఇట్లాంటి ఫుడ్ అమ్మడం వల్ల నాలాంటి వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడతారు చాలా పిల్లలు చిన్నపిల్లలు ముసలి వాళ్ళు వీళ్ళంతా ఉంటారు రైట్ నష్టపరిహారం.